స్తుతించి ఆరాధించుటకు ఈ ఆదివారం మనకు అనుగ్రహించబడినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Stotram, 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 stotram. Punarudhanudaniku stotramulu, stotramulu, stotramulu. Jeevadhipathiniku stotram, 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 stotram. ఈ ఉదయకాలమందు మమ్మల్ని నీ మందిరములో అడుగుపెట్టే ధన్యతనిచ్చినందులకై నీకు స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఈ బల్లారాధన కార్యక్రమాన్ని ప్రభువా మీరు ఈ విధంగా నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రము. నాయన జగ్గులో జగ్గులో పోసిడు పెట్టు, జగ్గులో పోసి పెట్టు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తుతిద్దాం. ప్రైస్తుతం స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమందు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రము. నాయన ఈ పునరుద్ధాన ఆరాధనలో మాకు తోడై ఉన్నందులకై నీకు స్తోత్రం. ఈ బల్లారాధన కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిగించుచున్నందులకై నీకు స్తోత్రం. మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలమందు నీ ముఖ దర్శనాన్ని చూచుటకు మీరు మాకు అనుగ్రహించినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రములు 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 స్తోత్రములు. జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా దయాళుడా జీవాధిపతి యేసయ్యా, నీకు స్తోత్రము నాయన. ఈ ఆదివారం ఈ పునరుద్ధాన ఆరాధనకి మమ్మల్ని సమకూర్చినందులకై నీకు స్తోత్రం. నీ బిడలు ఉదయకాలమున లేచి తెల్లవారుజామున నీ ముఖ దర్శనాన్ని చూచుటకు నీ మాటలు వినుటకు ప్రభువా కృపచేత నింపబడుటకు మీరు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్ను స్తుతించేటట్లు నీ మందిరములో నీ సన్నిధిలో మోకరింప చేసినందులకై నీకు స్తోత్రం. ఈ ధన్యతను పోగొట్టుకోకుండా సమయానికి నీ పాదాల యుద్ధకి చేర్చుకుని ఆ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఈ బల్లారాధన కార్యక్రమంలో మీరు తోడయ్యుండి ప్రతి ఆటంకాల్ని దూరపరిచి మీరు కంచె వేసి కాపాడి ఆత్మతో సత్యముతో ఈ కొద్ది సమయమునవలైన నిన్ను స్తుతించేటట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక పాటను పాడుకుంటూ
యేసయ్య నామాన్ని మహిమపరుచుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభువును ఆరాధిద్దాం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయేనా ఆశ్రయము, నీ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయేనా ఆశ్రయము, నీ కృపయేనా ఆత్మకు అభిషేకము, నీ కృపయేనా జీవనాధారము, నీ కృపయేనా జీవనాధారము, నీ కృపయేనా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు
నీవేయోడవయ్యా నారాధనకు నీవేయోడవయ్యా నా స్తుతి పాత్రుడా నైసయ్యా నా స్తుతి పాత్రుడా నైసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా సంతోషము నీవే నీవే నా అభిషేకము నీవే నీవే నా ఆరోగ్యము ఏసయ్యా నా ఏసయ్యా 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 గ్లోరీ హల్లెలూయా ఆమేన్ ఏసయ్యా నా ఏసయ్యా ఆరాధన 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 ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఆరాధన 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 నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అభిషేకము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరోగ్యము ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా చప్పట్లు కొడుతూ ఆమేన్ ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఆరాధన 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 స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఏసయ్యా 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 నా ఏసయ్యా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరోగ్యము నీవే నీవే నా అభిషేకము నీవే నీవే నా ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన నీకే నీకే నా ఆరాధన నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అభిషేకము యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా
ये सैया ये सैया ना अभिषेक हमें हालेलुया हालेलुया ఒక వాక్యాన్ని మనం చదువుకొని ప్రభు వల్ల ఆరాధనలోనికి మనం వెళదాం. చదవండి. కొరంతి సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 11:23-24 చదువుకుందాం. కొరంతి మొదటి పత్రిక 11:23-24 నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటేనే మోకరించాలి. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని చేయునప్పుడెల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. కనుక ఒక్కసారి సిలువ వైపు చూద్దాం. సిలువలో మన కొరకు వ్రేలాడుతున్న యేసు, పాపములో నుంచి మనల్ని విడిపించుటకు నలగొట్టబడినటువంటి యేసు, ఆయన పునరుద్ధానుడై మన మధ్యలో మన కొరకు నివసిస్తున్న యేసు, గనుక ఆయన వైపు మనం చూస్తూ మన జీవితాల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి వాక్యమై ఉన్నటువంటి దేవునికి, వాక్యాన్ని చూడండి. వాక్యమై ఉన్నటువంటి యేసుని నీ మనోనేత్రాలతో చూడు. ఎంత భయంకరమైనటువంటి సమస్యలైనా నిన్ను తన కవిగిలిలో పెట్టుకుని కాపాడుతున్నాడు. దేశము అల్లకల్లోలాల మధ్యలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని తన రెక్కల నీడలో దాచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. గనుక
యేసు నామాన్ని మర్చిపోకుండా ప్రతినిత్యము నీ జ్ఞాపకాలలో ఉండాలి. ఎప్పుడూ నువ్వు మర్చిపోకూడదు. ప్రతినిత్యము ఆయన శరీరం అనేది సంఘములో ఆయన రక్తం చేత ప్రోక్షింపబడి కాపాడుతున్నటువంటి నీవు లోకాన్ని మర్చిపోతే మంచిది, లోక ఆశలను మర్చిపోతే మంచిది, పగలు ద్వేషాలు మర్చిపోతే మంచిది. వాక్యమయ్యున్నటువంటి యేసుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. కనుక ఈ ప్రభు బల్ల ఆరాధన సమయంలో చేతులెత్తి ఆయన మన జీవితాల్లో చేసిన మేలుల్ని తలంచుకుంటూ మరొక ప్రక్క మన కొరకు బలి అయిపోయి మన కొరకు పునరుద్ధానుడై మనతోనే ఉండుటకు మనలో ఉండుటకు ఆయన లేచి పునరుద్ధానపు శక్తితో మన మధ్యలో సంచరిస్తున్న ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్లేట్లు తీసుకో. అతనికి మైండ్ లేదు అతను. స్తోత్రాలు చెబుతూ శిలువ దర్శనాన్ని చూస్తూ వాక్యమయ్యున్నటువంటి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ఆరాధించండి. మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రమయ్యా. నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ నీ జ్ఞాపకాలలో మేము బ్రతికిపోయేటట్లుగా నీ రాకడ వరకు మా జీవితంలో నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలు, మాకిచ్చిన రక్షణ, మాకిచ్చిన ఆరోగ్యం, మాకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యత, ఈ భయంకరమైనటువంటి రోజుల్లో నీ కొరకు బ్రతికే కృపను అనుగ్రహించావు. ఈరోజు వరకు నువ్వు మాకు చేస్తున్న మేలులు మమ్మల్ని ఏ విధంగా కాపాడుతున్నావు ప్రభువా, మర్చిపోకుండా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకు మీ జ్ఞాపకాలు మా గుండెల్లో స్థిరపరచండి తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీనిని చేయనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మరిచిపోకుండా నీ సన్నిధికి దూరం కాకుండా అనుక్షణము నీ ప్రేమ మా జ్ఞాపకాలలో ఉండునట్లు, నీ కనికరము మా జ్ఞాపకాలలో ఉండునట్లు, నీ కొరకు నా తండ్రి మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పిస్తూ మమ్మల్ని ఎంత ప్రేమించావో
ఎంతగా ప్రేమించావో, మా కొరకు ఎంతగా నలగొట్టబడ్డావో, మా నిమిత్తమై ఎంతగా రక్తమును చిందించావో, ప్రతి నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మేము జీవించినట్టు కృపద ఇచ్చేయమని నీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ ప్రార్థనలో ఉండండి. పరిచారకులు మీ దగ్గరికే వస్తారు. మీరు ఎడం చేతిలో కుడి చేతిని పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మీ చేతిలో పెట్టబడుతున్నటువంటి రొట్టెను స్తోత్రం చెప్పి మీరు తినండి. విన వెంటనే ద్రాక్షారసం, యేసు రక్తం మీకు ఇవ్వబడుతుంది. అందరూ కళ్ళు మూసి స్తుతిస్తూ ఉండండి. ఈ కొద్ది సమయంలో ఎక్కువగా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్తూ ప్రభుని స్తుతించండి. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రభువా, నీకు స్తోత్రం నాయన. ప్రార్థనలో ఉండండి. మీ చేతిలో పెట్టబడినటువంటి ఆ రొట్టెను స్తుతి చెల్లించి మీరు తినండి. వాక్యమై ఉన్నటువంటి యేసుని జ్ఞాపకం చేసుకోండి. బాప్తిస్మం పొందిన వాళ్ళెవరో గమనించి వాళ్ళని అడిగి ఈ పరిచర్య మీరు చేయాలి. కూర్చున్న వాళ్ళందరికీ కాదు, బాప్తిస్మం పొందారా లేదా, ఆరాధనకు వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్రభువు వల్ల ఇవ్వకూడదు.
బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము. ద్రాక్షరసం మీ వద్దకు వస్తుంది. మీ తల మీద చేయి పెట్టిన తర్వాత కళ్ళు తెరిసి ఆ పాత్రను పట్టుకొని కొంచెం త్రాగండి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము. మీరు చప్పట్లు కొట్టబాకండి. మీరు ప్రభు బల్ల ఆరాధనలో ఉన్నారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను. స్తోత్రాలు చెప్తూ ప్రార్థనలో ఉండండి. మీ తల మీద చేయి పెట్టినప్పుడు, మీ చేతిలో రొట్టె పెట్టినప్పుడు స్తుతి చెల్లించి తినండి. మీరు సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, సిలువ దర్శనాన్ని పొందుతూ దేవుని జ్ఞాపకాలలో మీరు జీవించాలి. జీవాహారం అయినటువంటి వాక్యాన్ని అనుక్షణం మీరు జ్ఞాపకం చేసుకుంటూ బ్రతకాలి. అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. స్లో చేయి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము. రొట్టె తీసుకుని మాట్లాడి ప్రభువానికి స్తోత్రమునాయి. నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రం. అనుక్షణము నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యములో మేము జీవించినట్లు సహాయం చేయండి ప్రభు. గ్లోరీ, హల్లెలూయా, ఆమేన్. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ప్రేమించిన యేసయ్య తన శరీరాన్ని, తన రక్తంలో మనకు పాలు పంపులు ఇచ్చినందులకై
ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందులకై చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట వారు పాటలు పాడుతూ వలీవ కొండకు వెళ్ళారు. మన కొరకు వధించబడినటువంటి గొర్రెవలె ఆయన సిలువను మోయుటకు, సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టుటకు వధకు పాటలు పాడుకుంటూ వెళుతున్నారు. మనందరూ కలిసి యేసు రక్తం అన్నటువంటి పాటను పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో కూర్చును మన యేసయ్య రక్తము పాడను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఈ ఉదయకాలమందు, ఈ పునరుద్ధాన దినమందు మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. మన కొరకు ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు తిరిగి రాబోతున్నటువంటి ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో మనం ధైర్యంగా బ్రతుకుదాం. దేవుని ఆత్మ చేత నింపబడిన వారిమై అనుక్షణ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో మనం నడిపించబడదు. మనకు తోడయుండి సహాయం చేసి ఈ ఆరాధనలో మనల్ని బలపరిచి
మనం నిత్యము ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా కృప అనుగ్రహించిన యేసయ్యకి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ ఉదయకాలపు బల్లారాధనలో మీరు మమ్మల్ని సమకూర్చి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు నీ శరీరం అనే రొట్టెను, నీ రక్తం అనే ద్రాక్షారసాన్ని మేము పొందుటకు, ఈ సహవాసములో నిలిచి ఉండుటకు, నీతో అంటుగట్టబడి ఉండుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ప్రజల్ని ఆశీర్వదించండి. లోకాన్ని, లోకములో ఉన్నవాటిని అనేక మంది జ్ఞాపకం చేసుకొని అధైర్యపడుతున్న ఈ రోజుల్లో, ఏం జరుగుతుందో అని చెప్పని కలవరపడుతున్న ఈ రోజుల్లో, నీవు మా కొరకు చేసిన ఎన్నో మేలులు ఉన్నాయయ్యా, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఉన్నాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకున్నట్టు నీ జ్ఞాపకాలలో మేము బ్రతుకుతూ నీ శిలువ దర్శనాన్ని చూస్తూ మహిమతో నీవు రాబోతూ ఉండగా నీ కొరకు సంఘము సిద్ధపడి ఆత్మ సంబంధమైనటువంటి అలంకారములతో అలంకరించబడి పెండ్లి కుమారుడా నిన్ను ఎదుర్కొన్నట్లు నీ వాక్యము ద్వారా మాతో ఏ విధంగా మాట్లాడుతున్నావో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు ముందుకు నడిపించబడేటట్లు కృప అనుగ్రహించమని మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ బల్లారాధన ఈ విధంగా ప్రారంభించి ముగించినందులకై నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును. ఆయన వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపకాలలో, ఆ వాక్యపు వెలుగులో ప్రభు రాకడికి సిద్ధపడాలని సాగిపోతున్న ప్రతి ఒక్కరికి కృపతోడై కృపాక్షేమాలతో నడిపించునుగాక. ఆమే. హల్లెలూయా. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు. ఈ ప్రభు బల్ల ఆరాధన ఇంతటితో ముగించబడింది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా వస్తే ఈ ముందు మోకరించండి. మిగతా వాళ్ళు మెల్లిగా ఒక్కొక్కరుగా మీ కుటుంబాలకి బయలుదేరి వెళ్ళండి. తిరిగి మరల ఒకవేళ ఇంకెవరైనా మిగిలి ఉన్నట్లయితే రాత్రికి కూడా బల్లారాధన జరుగుతుంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళ కొరకు కాదు. ఒకవేళ తెలియక ఎవరైనా వెనకబడితే రాత్రి కూడా 8 గంటల నుండి 9 గంటల వరకు జరుగుతున్న ప్రార్థనలో వారికి ప్రభు బల్ల ఆరాధన ఇవ్వబడుతుంది. దేవుడు మీకు తోడయ్యుండి అనుక్షణము కాపాడి నడిపించునుగాక. ఆమేన్. లేవండి.